హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ కొంచెం వీడియో లెంతీగా ఉందండి. కొంచెము లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా డౌట్స్ వస్తాయి, లేకుంటే మీకు తర్వాత మళ్ళీ మీరు కామెంట్స్లో అడగాలి. ప్రతి ఒక్కటి నేను అందరికీ చెప్పాలంటే ఇవాళ కొంచెం కౌంట్ తక్కువ ఉన్నారు కాబట్టి సబ్స్క్రైబర్స్ చెప్పగలుగుతాను. దాని తర్వాత సబ్స్క్రైబర్ పెరిగినాక నేను అందరికీ కామెంట్స్ చేసి చెప్పలేను ఫ్రెండ్స్, ఓకేనా? మీరు డీటెయిల్గా వీడియో చూడండి. చూశాక నేను డాక్యుమెంటేషన్ కూడా పెట్టాను సైంటిస్ట్ది, అవి కూడా చూడండి మీరు. అవన్నీ చూసినాక మీరు ఒక ఒపీనియన్కి వచ్చినాక దాని తర్వాత ఫిష్ బ్రీడింగ్ వైపు మళ్ళండి ఫ్రెండ్స్, ఇంజెక్షన్ ద్వారా, ఓకేనా ఫ్రెండ్స్? ఇవాళ మెయిన్ టాపిక్ వచ్చేసి ఫిష్ బ్రీడింగ్ ఎలా చేయాలి, నేచురల్ పద్ధతి కాదండి, అన్నేచురల్. అన్నేచురల్ అంటే ఇంజెక్షన్ ద్వారా అండి, ఓకేనా? సో మెయిన్ మెథడ్ వచ్చేసి ఫస్ట్ ఫిష్ బ్రీడింగ్ చేసే ముందు మనం 1 మంత్ ముందే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అట్లీస్ట్ 600 నుంచి 700-800 గ్రామ్స్, 1 కేజీ అలా 700 గ్రామ్స్, 600 గ్రామ్స్, మోర్ దాన్ అంత ఉన్నా కూడా నడుస్తుంది, ఓకేనా ఫ్రెండ్స్? అలాంటి ఫిష్ని మీరు బ్రీడర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. టూ మేల్స్ తీసుకోవాలి, 2 మేల్స్ తీసుకోవాలి, 1 ఫీమేల్ తీసుకోవాలి. సక్సెస్ బ్రీడింగ్ అంటే ఒక మేల్ ఫెయిల్ అయినా కూడా ఇంకో మేలు ఫీమేల్తోని బ్రీడింగ్ కోసం రెడీగా ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా? సో 1 మంత్ ముందు నుంచి దానికి నేచురల్ ఫుడ్ ఇవ్వాలి ఫ్రెండ్స్, ఓకేనా? నేచురల్ ఫుడ్ ఇచ్చేసి మీరు వేరే వేరే పాయింట్స్ నుంచి తీసుకొచ్చి వేసుకుంటే ఇంకా మంచిదండి. మీ దగ్గర ఉన్న బ్రీడర్స్ని సెలెక్ట్ చేసుకోకుండా మీరు వేరే వాళ్ళకి, వాళ్ళు మీకు అలా సప్లై చేయని ఉంటే బాగుంటుంది ఫ్రెండ్స్, ఓకేనా? ఇలా ఉంటే క్వాలిటీ ప్రొడక్షన్, సారీ, మన లార్వా క్వాలిటీ అనేది బాగా వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా? ఇప్పుడు మీ స్క్రీన్ మీద చూడొచ్చు మనకి మన ఏమేమి మెడిసిన్స్ యూజ్ చేస్తారు ఇంజెక్షన్లో, అవి కూడా నేను పెట్టాను మీకు. నార్మల్గా ఓప్రిమ్ అనేది ఇంజెక్షన్ ఉంటుంది ఫ్రెండ్స్, సింథటిక్ ఇంజెక్షన్. ఈ దీని ద్వారా మీకు 6000 to 10000 వచ్చే ఛాన్సెస్ ఉంది, ఒక్కోసారి ఫెయిల్ కూడా అవుతుంది ఫ్రెండ్స్, ఓకేనా? ఫిష్ ఫీమేల్లో స్టమక్లో ఎగ్స్ లేకుంటే ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అంటే ఫెయిల్ అయ్యంటే ఎగ్స్ లేకుంటే మీకు బ్రీడింగ్ కాకపోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా? మీకు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది, ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ మీకు ఓవిప్రేమ్ ఉంటుంది ఇంజెక్షన్, మార్కెట్లో 300 అరౌండ్ అలా దొరుకుతుంది ఫ్రెండ్స్. ఇంకో పాటు హెచ్సీజీ ఇంజెక్షన్ కూడా ఉంటుంది. హెచ్సీజీ అనేది నార్మల్గా మన హ్యూమన్స్లో, మన లేడీస్ ఉంటారు కదా, మన మనుషుల్లో పిల్లలు కాని వారికి ఇస్తారు ఫ్రెండ్స్, ఓకేనా? సో హెచ్సీజీ ద్వారా మీకు ఏమవుతుందంటే బ్రీడింగ్ అనేది సక్సెస్ అయ్యే ఛాన్స్ ఇంకా ఎక్కువ ఉంటుంది, ఎగ్స్ కూడా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అది కూడా అరౌండ్ 300-400కి వచ్చేస్తుంది మీకు నార్మల్ మెడికల్ షాప్లో, ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఓవిప్రీమ్ అనేది మీకు ఫిష్ మార్కెట్లో దొరుకుతుంది, అంటే ఫిష్కి మెడిసిన్స్ అమ్ముతారు కదా, ఆ మార్కెట్లో మీకు ఓవిప్రీమ్ అనేది దొరుకుతుంది ఫ్రెండ్స్, ఓకేనా? ఆ మార్కెట్లో మీరు తెచ్చుకోండి. తెచ్చుకొని పర్ కేజీ వచ్చేసి 5 ఎంఎల్, అంటే 0.5 ఎంఎల్, 5 ఎంఎల్ కాదు ఫ్రెండ్, 0.5 ఎంఎల్ ఓవిప్రీమ్. అదే హెచ్సీజీ అయితే మీకు 20-30 mg ఇవ్వాలి ఫ్రెండ్స్. అంటే హెచ్సీజీతో పాటు ఇంకో లిక్విడ్ వస్తుంది, అది సాలిడ్ గ్రూప్లో ఉంటుంది, ఆ లిక్విడ్ అందులో కలిపెట్టి 20-30 mg తీసుకొని మీరు ఇంజెక్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఇంజెక్ట్ డైరెక్ట్ కడుపులో వేద్దండి, దాని మజిల్లో, అంటే నడుము పైభాగంలో మజిల్ ఉంటుంది కదా, ఆ మజిల్లో అలా ఇవ్వాలి. దాని మాంసం ఉంటుంది కదా అందులో, స్కిన్కి కొంచెం కింద భాగంలో అలా ఇవ్వాలి ఫ్రెండ్స్, ఓకేనా? కలుపుకోవాలి. హెచ్సీజీ ద్వారా మీకు సక్సెస్ రేట్ ఇంకా ఎక్కువ ఉంటుంది, ఎగ్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఇంకా ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ఇచ్చినాక మీరు ఇమ్మీడియట్ ఓవిప్రీమైన హెచ్సీజీ అని ఇచ్చినాక ఇమ్మీడియట్గా 2 మేల్స్ 1 ఫీమేల్ కదా, 2 మేల్స్కి ఇవ్వాలి ఫ్రెండ్స్. అంటే ఒక్కో డోసు ఒక్కో ఫిష్కి ఇవ్వాలి, ఓకేనా? ఓవిప్రీమ్ అయితే 0.5 mg 1 కేజీ ఉంటాయి, అదే మీరు 700-800 0.4 mg ఇవ్వాలి, ఓకే, ఎంఎల్ ఇవ్వాలి, ఓకే ఫ్రెండ్స్. అలా ఇచ్చినాక మీరు ఏమంటే 3 ఫిషెస్ని తీసుకెళ్ళి సపరేట్గా వచ్చిన పాటి ట్యాంక్ ఉంటుంది కదా, 3x2x1, 3 మీటర్స్ 2 మీటర్స్ 1 మీటర్ ఉన్న వైశాల్యంలో ఉన్న ట్యాంక్లో వేసేసుకోవాలి. ఇమ్మీడియట్గా వేసుకున్నాక ఒక 6 to 7 hours కావచ్చు, లేకుంటే 10 hours కూడా కావచ్చు ఫ్రెండ్స్. కొన్ని సినారీస్లో 10 hours తర్వాత అప్పుడేమంటే అవి మేల్ ఫీమేల్ వైపు అట్రాక్ట్ అవుతుంది ఫ్రెండ్స్, ఓకేనా? మేల్ ఫీమేల్ వైపు అట్రాక్ట్ అయ్యి ఏమవుతుందంటే దాని చుట్టూ తిరగడం మొదలు పెడుతుంది, ఓకేనా? ఇంజెక్షన్ కూడా నేను క్లియర్గా చూపిస్తున్నాను ఇంజెక్షన్ ఎలా ఇవ్వాలని, ఓకేనా ఫ్రెండ్స్? మీరు ఇస్తూ మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ టైం కొంత కొత్తగా ఉంటుంది, ఓకేనా? ఎమ్మటే ఇంజెక్షన్ ఇవ్వగానే మీరు ఎమ్మటే ట్యాంక్లో వదిలేయాలండి. వదిలేసినాక 2 మేల్స్ని 1 ఫీమేల్ని 3 ఇవ్వాల్సి వస్తుంది, ఓకేనా? ఆ డోసేజ్ 3 ఇవ్వాల్సి వస్తుంది. ఇచ్చినాక ట్యాంక్స్లో ఎమ్మటే వదిలేయాలి. దాంతోపాటు నేచురల్ ఫార్మ్, నేచురల్గా బ్రీడింగ్ ఎలా అవుతుందంటే ఫ్రెండ్స్, మన
గుర్రపు డెక్క ఉంది కదా, దానికి వేర్లు చాలా పెద్దగా ఉంటాయండి. కింద వరకు వస్తే గుర్రపు డెక్క ఏం చేస్తుందో నేను లాస్ట్ వీడియోలో పెట్టాను మీకు. దాని వేర్లు చాలా పెద్దగా ఉంటాయి. అయితే నేచురల్గా మరలు బ్రీడింగ్ అయ్యేటప్పుడు 200 గ్రామ్ నుంచి బ్రీడ్ అవుతుందని చెప్తారండి సైంటిస్టులు. ఆ టైంలో ఏంటంటే అది గూడులా కట్టుకొని వాటి ఎగ్స్ని అందులో భద్రపరుచుకొని ఆ పిల్లల్ని కూడా అందులో భద్రపరుస్తుంది ఫ్రెండ్స్, నేచురల్గా. సో ఇది నేచురల్ ఎన్విరాన్మెంట్, మనం క్రియేట్ చేయాలి ఆర్టిఫిషియల్ ఇంజెక్షన్ ఇచ్చినప్పటికీ. ఓకేనా, ఇక్కడ మనం నేచురల్ ఇంజెక్షన్ ఇచ్చినాక కూడా ఆర్టిఫిషియల్ ఇంజెక్షన్ ఇచ్చినాక కూడా నేచురల్ ఎన్విరాన్మెంట్ వాటికి క్రియేట్ చేస్తున్నాయి. ఎలా, ఈ గుర్రపు డెక్క వేస్తాం వాటికి. ఓకేనా ఫ్రెండ్స్, గుర్రపు డెక్క వేసి 2 మేల్స్ 1 ఫీమేల్ని ఆ ట్యాంక్లో వదిలేస్తాం ఫ్రెండ్స్. మీకు చిన్న ట్యాంక్ తీసుకోండి, చిన్న సైజు. మీకు బయట అయితే మీకు 1000కి అలా చిన్న ట్యాంక్ కూడా దొరుకుతుంది మీకు. మనం సెప్టిక్ ట్యాంక్ తయారు చేస్తాం కదా గుండర్ లాంటిది, ఆ రింగ్ వచ్చేసి 150-200కి ఒక రింగ్ వస్తుంది. అలాంటి ఒక 4 రింగ్స్ వేసేసుకొని వదిలిపెట్టుకోండి, 600 మ్యాక్సిమం అవుతుంది. కాకపోతే కింద కూడా మీరు కవర్ చేయాలి కదా వాటర్ లీక్ కాకుండా, అలా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ స్క్వేర్ ట్యాంక్ చూపిస్తున్నాను మీకు. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇలా చేసిన 6-7 అవర్స్కి, మీరు ఇంజెక్ట్ చేసిన 6-7 అవర్స్కి మీరు వాటర్ అంటే ఆల్రెడీ ఇక్కడ ఫిల్ చేయలేదు, ఫిల్ చేసి చూస్తున్నాను. వాటర్ మీరు ఫిల్ చేసుకోవాలి, 5-6 ఫీట్ ఉంటే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, 5-6 ఫీట్ ఉంటే సరిపోతుంది. అలా పెట్టుకున్నాక వాటరు అది 6-7 అవర్స్ తర్వాత ఆ కెమికల్ అనేది రియాక్ట్ అయ్యి అది మేల్ ఫీమేల్ వైపు అట్రాక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, మేల్ ఫీమేల్ వైపు అట్రాక్ట్ అవుతుంది. అట్రాక్ట్ అయ్యి ఏం చేస్తాయంటే అవి సర్కిల్ తిరుగుతాయి, ఒక దానిపైన ఇంకోటి సర్కిల్ అలా రౌండ్గా చుట్టేసుకుంటాయి ఫ్రెండ్స్. ఓకేనా, రౌండ్గా అది చుట్టేసుకొని ఎగ్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు ఇచ్చిన ఇంజెక్షన్ సక్సెస్ అయిందన్నమాట, ఎప్పుడైతే ఎగ్ రిలీజ్ అవుతుందో. ఓకేనా, అర్థమవుతుంది అనుకుంటున్నాను మీకు. అర్థం కాకుండా మళ్ళీ చూడండి కామెంట్లో. ఇవన్నీ విషయాలు నేను చెప్పడం కుదరదనే వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఏ ఇంజెక్షన్ ఇవ్వాలనేది సింపుల్, కాకపోతే అసలు ఇంజెక్షన్ జరిగినాక ఏం జరుగుతుంది, ఓకేనా, ఎంత టైం తీసుకోవాలి, ఇప్పుడు అందరికీ చెప్పడం కుదరదు కాబట్టి నేను వీడియో చేస్తున్నాను. చాలామంది అడుగుతున్నారు కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ టెక్నాలజీ మీకు ఇంతవరకు ఇండియాలో ఎవరు పెట్టలేదు. ఇంజెక్షన్ సీడ్ మాఫియా ఇంతవరకు పెట్టలేదు. మన దౌర్భాగ్యం ఏంటంటే పెట్రోల్ మనం బయట నుంచి తీసుకొస్తున్నాం, జాబు లేని వాళ్ళకి జాబులు ఇవ్వలేకపోతున్నాం. 10 రూపాయలు ఇరాన్లో అమ్మిన పెట్రోల్ ఇక్కడ వచ్చేసి 100 రూపాయలకు అమ్ముతున్నాం. మన దగ్గర ఒక సీడ్ కూడా తయారు చేయలేని స్థితిలో ఉన్నారనుకుంటున్నాను నేనైతే. సీడ్ తయారు చేయొచ్చు, అయినా తయారు చేసి కూడా పబ్లిక్కి షేర్ చేయట్లేదు ఫ్రెండ్స్. అలా చేసినప్పుడు ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోతుంది, పేదరికం పెరిగిపోతుంది, జాబు లేని వాళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నారు ఫ్రెండ్స్. కొంతమంది సూసైడ్ కూడా చేసుకుంటున్నారు. నేను చెప్పేది అర్థమవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, మీరు ఇలా 6-7 అవర్స్ తర్వాత అది రియాక్ట్ అవ్వడం మొదలవుతుంది. మీరు అందులో ఎమ్మటే ఇంజెక్షన్ చేయగానే అందులో వేసేయాలి. వేసేసినాక అది ఒకదానిపైన ఒకటి తిరగడం మొదలవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, 1 మంత్ ముందే మనం తయారు రెడీగా పెట్టుకోవాలని చెప్పాను. వాటికి మంచి డైట్ ఇవ్వాలి. సేమ్ మన హ్యూమన్స్లో మనం మదర్కి ఎలా ఇస్తాం, ప్రెగ్నెంట్ లేడీకి ఎలా ఇస్తాం, సేమ్ వాటికి కూడా అలాగే ఇవ్వాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఆ ఇంజెక్షన్ డోసేజు దానికి కొంచెం సారీ దాని తర్వాత ప్రాబ్లం అవుతుంది. దానికి మీరు బలహీనంగా చేపకిస్తే అది పాపం తట్టుకోలేక చనిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో మనం మంచిగా బలంగా బలమైన నేచురల్ ఫుడ్, ఇక్కడ ఫిష్ చూపిస్తున్నాను, చిన్న చిన్న ఫిష్ తింటుంది. తెలియని వాళ్ళు తెలుసుకోండి ఫ్రెండ్స్, మరల్ కుర్రమేన్ అనేది ఫిష్ తింటుంది. బతుకున్న ఫిష్ని కూడా తింటుంది, చనిపోయిన ఫిష్ని కూడా తింటుంది. ఫ్రీగా ఫిష్ ఫీడ్ ఎలా తయారు చేస్తారో అది కూడా చెప్పాను నేను. ఫిష్ హెడ్ మీకు ఫ్రీగా దొరుకుతాయి మార్కెట్లో. ఓకేనా ఫ్రెండ్స్, అది ఒకటి చెప్పాను. దాని తర్వాత రెండోది మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను, ఫ్రీగా నేచురల్ ఫుడ్ ఇంకా ఏం తింటుంది అనేది. ఇలా మనం అలా ఒక 6-10 అవర్స్ 3-4 డేస్ ఇలాగే ఉంచాలి ఫ్రెండ్స్ ట్యాంక్స్లో వేసినాక. ఓకేనా, 10 అవర్స్ తర్వాత కంపల్సరీ రియాక్షన్ స్టార్ట్ అవుతుంది, ఫీమేల్ వైపు మేలు అట్రాక్ట్ అవ్వడం మొదలవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, సో ఓవిప్రియంలో వచ్చేసి మీకు 5-10,000 వచ్చే ఛాన్స్ ఉంటుందండి ఎగ్. అదే మనం హెచ్సిజి ఇంజెక్షన్లో అయితే 10,000 వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇంజెక్షన్తో. ఓకేనా ఫ్రెండ్స్, అప్పుడు మీకు 3-4 డేస్ అందులోనే పెట్టాలి. అందులో పెట్టినాక ఏమవుతుందంటే 10 అవర్స్ తర్వాత అది ఒకదాని వైపు ఒకటి మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్. ఓకేనా, మూవ్ అయ్యాక ఏమవుతుందంటే ఎగ్ రిలీజ్ అవుతుంది ఫీమేల్ కడుపు నుంచి, సేమ్ అదే టైంలో మేల్ కడుపు నుంచి కూడా ఒక లిక్విడ్ రిలీజ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, రిలీజ్ అయినాక ఆ రెండు ఎగ్, మేల్ లిక్విడ్ ఫీమేల్ ఎగ్ రెండు మీట్ అయ్యి ఏమవుతుందంటే ఒక మీకు 30-40 అవర్స్ తర్వాత ఎగ్ నుంచి బయటికి
లార్వా తయారవుతుంది ఫ్రెండ్స్, ఫిష్ లార్వా తయారవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఎల్లో కలర్లో ఉంటే అది ఫెర్టిలైజ్డ్ అన్నమాట, వైట్ కలర్లో ఉంటే ఇంకా అన్ఫెర్టిలైజ్డ్ ఎగ్ అన్నమాట ఫ్రెండ్స్. ఎల్లో కలర్లో ఉంటే ఫెర్టిలైజ్డ్ అయినట్టు, వైట్ కలర్ అయితే అన్ఫెర్టిలైజ్డ్. ఓకేనా, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, 2-3 డేస్ వరకు మీరు దాన్ని ఏం చేయకండి, లార్వా తయారయ్యే వరకు అలాగే ఉంచండి ఫ్రెండ్స్. ఓకేనా, లార్వా తయారయ్యే వరకు అలాగే ఉంచాలి. ఇప్పుడు మీకు నెక్స్ట్ వీడియోలో ఎలా అవి ఒకదానికొకటి ఎలా అట్రాక్ట్ అవుతాయి అనేది కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, మీకు డీటెయిల్స్ మొత్తం అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఈ టెక్నాలజీని మీరు కూడా మన సీడ్ మాఫియా చేసినట్టు బయట షేర్ చేయకుండా ఉండకండి ఫ్రెండ్స్. మీరంతా షేర్ చేస్తేనే ఆ జాబ్లెస్ వాళ్ళకి యూజ్ అవుతుంది. నేను చేసే ఉద్దేశం అది, జాబ్లెస్ వాళ్ళకి అందాలి ప్రతిఫలం, మనకు దేవుడు ఇచ్చిన వరాన్ని, మనకున్న నాలెడ్జ్ అందరికీ అందాలనే నా ప్రయత్నం ఫ్రెండ్స్. మీరు కూడా అలాగే దాచిపెడితే వేరే వాడికి అందదు ఫ్రెండ్స్, అందకుంటే ధరలు పెరిగిపోతాయి. జాబులు ఎలాగో ఇవ్వట్లేదు గవర్నమెంట్, మనమన్న అట్లీస్ట్ వాళ్ళకి జాబ్ చూపించాలి ఫ్రెండ్స్. ఓకేనా, సో ఇలా మీట్ అవుతుంది ఫ్రెండ్స్, మంచిగా చూడండి. ఫీమేల్ మేల్ ఇలా మీట్ అయ్యి ఎగ్స్ రిలీజ్ అవుతున్నాయి చూడండి, మంచిగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇలా 10 అవర్స్ తర్వాత ఎగ్ రిలీజ్ అవుతుంది, ఎల్లో కలర్లో ఉంటుంది ఫెర్టిలైజ్డ్ ఎగ్, పైకి వచ్చేస్తాయి ఎగ్స్ అన్నీ. ఓకేనా, వైట్ కలర్లో ఉన్న ఎగ్స్ కూడా పైకి వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా, పైకి వచ్చేసినాక మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, ఆ మేల్ నుంచి వచ్చిన లిక్విడ్ ఫీమేల్ ఎగ్ రెండు మీట్ అయ్యి అందులో నుంచి లార్వా అంటే ఫిష్ లార్వా అంటే ఫిష్ నుంచి ఫిష్ చిన్న ఫిష్ తయారవుతుంది. అట్లీస్ట్ 2 డేస్ పడుతుంది ఫ్రెండ్స్ దానికి. ఓకేనా, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, నేచురల్గా నేను చెప్పిన విధానంలో అలాగే చేయండి. ఇంజెక్షన్ ఇచ్చినాక గుర్రపు డెక్క వేయండి, 4-6 ఫీట్ హైట్ వాటర్ పెట్టండి, అందులో పెట్టేసిన తర్వాత ప్రిపరేషన్ చేసినాక చేసుకోండి. ఓకేనా, దాంతోపాటు దానికి మంచి ఫీడ్ ఇవ్వండి, అంటే చేపలు బతికిన చేపలు ఉంటాయి కదా, ఇవి దొరికితే వేయండి చిన్న చిన్నవి, దొరకకుంటే కప్పలు ఉంటాయి కదా, కప్పలు చిన్న చిన్న కప్పలు చాలా టేస్టీగా తింటాయి ఫ్రెండ్స్. ఓకే, మనకు బిర్యానీ ఎలాగో వాటికి అలాగనమాట, నాన్ వెజ్ చిన్న చిన్న కప్పలు దొరికితే వేయండి. మీకు ఇది కూడా దొరకకుండా ఏం చేయాలంటే, నేను ఫ్రీగా ఫిష్ ఫీడ్ ఎలా తయారు చేయాలో చెప్పాను, ఫిష్ హెడ్ తీసుకొచ్చి అవి వేయండి. ఓకేనా, వేయండి. ఓకేనా, దాన్ని పొల్యూట్ చేయకండి, పెద్ద పెద్ద చేపలే కాబట్టి చిన్న చిన్న ముక్కలు చేసి అందులో పెడితే అవి తినేస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు బతుకున్న చిన్న చిన్న చేపలు ఉంటే అవి కూడా వినండి, అవి కూడా తినేస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, అలా చేసినాక ఈ 10 అవర్స్ తర్వాత ఇలా మీట్ అవుతాయి ఫ్రెండ్స్. ఓకేనా, ఇలా మీట్ అయ్యి ఎగ్ రిలీజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎగ్ రిలీజ్ అయినాక 2 డేస్ మ్యాక్సిమం 3 డేస్లో లార్వా బయటికి వస్తుంది, అంటే ఫిష్ ప్రొడ్యూస్ అవుతుంది. ఫిష్ ప్రొడ్యూస్ అయినాక మనం ఏం చేయాలి, వాటిని వేరు చేసుకోవాలి ఫ్రెండ్స్, ఫిష్ని వేరు చేసుకోవాలి. ఇది అబ్నార్మల్ మెథడ్ అన్నమాట. నార్మల్గా మరల్ అనేది, కొరమీన్ అనేది మన దేశీ కోడి ఉంటుంది కదా, కంట్రీ చికెన్. కంట్రీ చికెన్ అంటే నాటుకోడి. ఓకేనా, నాటుకోడి తన పిల్లల్ని ఎలా పెంచుతుందో, మనుషులు మన పిల్లల్ని ఎలా పెంచుకుంటామో చూసుకుంటూ భద్రంగా వేరే వేరే జంతువుల నుంచి నిర్లక్ష్యంగా లేకుండా మనం ఎలా జాగ్రత్త తీసుకుంటామో, నాటుకోడి ఎలా సురక్షితంగా చూసుకుంటుందో, సేమ్ కొర్రమేను కూడా వాటి పిల్లల్ని అలాగే సాకుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, వాటి ఎగ్స్ని కూడా అలాగే చూసుకుంటుంది. ఓకేనా, ఒక్కొక్క సినారియోలో మేల్ చూసుకుంటుంది ఆ ఎగ్స్ని, కొన్ని సినారియోల్లో ఫీమేల్ చూసుకుంటుంది ఆ ఎగ్స్. తర్వాత వచ్చిన లార్వా ఉంటుంది కదా, కొర్రమేను పిల్లలు, వాటిని కూడా పేరెంట్స్ కేర్ తీసుకుంటాయి. కొర్రమేను పేరెంటింగ్ కేర్ ఉంటుంది ఫ్రెండ్స్ కొర్రమేనులో. ఓకేనా, వేరే దాంట్లో ఉంటుందో లేదో తెలియదు, తిమింగలాల్లో ఉంటుంది, షార్క్లలో ఉంటుంది, మన మనుషుల్లో కూడా ఉంటుంది, కోళ్ళల్లో కూడా ఉంటుంది. ఓకేనా, పేరెంట్స్ కేర్ తీసుకుంటాయి వాటి పిల్లల వైపు, సేమ్ కొర్రమేను కూడా అలాగే కేర్ తీసుకుంటుంది. ఇది ప్యూర్ నేచురల్ పద్ధతి అనమాట. ఓకేనా, ఇంజెక్షన్ ఇచ్చినాక కూడా మీరు నార్మల్ సింథటిక్ ఇంజెక్షన్ ఇచ్చినాక కూడా పేరెంటల్ కేర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో పేరెంటల్ కేర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే, తల్లి ప్రేమ వాళ్ళకి పేరెంట్స్ ప్రేమ దొరకడం వల్ల అవి చాలా శక్తివంతంగా తయారవుతాయి, బ్రతికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, బాయిలర్ చికెన్కి మీకు నాటుకు చికెన్కి అదే తేడా. బాయిలర్ చికెన్లో తొందరగా చనిపోతుంది, హెల్దీగా పెరగదు, ఎందుకంటే వాటికి పేరెంట్స్ ఉండరు, వాళ్ళకి అవి తొందరగా చనిపోతాయి. మనుషులు కూడా అలాగే ఫ్రెండ్స్, మనకి మమ్మీ డాడీ లేకుంటే మనం బతకడం చాలా కష్టమైపోయేది. ఓకేనా, సేమ్ అలాగే కుమరలు కూడా అలాగే. ఓకేనా, అది పేరెంట్ కేర్ తీసుకుంటుంది, అది దానికి 100 పిల్లలు పుట్టినా 1000 పిల్లలు పుట్టినా అది పేరెంట్ కేర్ తీసుకుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, సో అప్పుడు ఛాన్సెస్ ఇంకా పెరిగిపోతాయి మీకు బతికే. సో మనం పిల్లల్ని ఎప్పుడైతే దూరం చేస్తామో అప్పుడు బతికే ఛాన్సెస్ కొంత తగ్గుతాయి ఫ్రెండ్స్. ఓకేనా, మీకు అలా 10,000 పిల్లలు పుట్టాయనుకోండి, 10,000 గుడ్లు పెట్టింది, అందులోంచి 6,000 లార్వా వచ్చింది, 6,000 పిల్లలు వచ్చాయి, 6 పిల్లల్లో మీకు 3,000-4,000 పిల్లలు బతికే ఛాన్స్ ఉంటుంది. మీరు అంతా ఎన్విరాన్మెంట్ బాగా చూసుకొని ఏం డిసీజెస్ రాకుంటే. ఓకేనా, అంటే చిన్నపిల్లలే నేను చెప్తున్నాను, లాస్ట్ ఎండింగ్ వరకు చెప్పట్లేదండి. ఓకేనా, గుర్తుంచుకోండి. అదే పేరెంట్ ఉంటే అందులో కూడా మంచి క్వాలిటీ ఉన్న సీడు
బతుకుతుంది. ఓకేనా? అంటే అన్నీ బతుకుతాయని అప్పుడు కూడా చెప్పను, కాకపోతే వాటికి పేరెంట్ కేర్ ఉంటుంది ఫ్రెండ్స్. నేను చెప్పేది అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇలా చేసినాక మనం వేరు చేసుకోవాలి. 3 డేస్ తర్వాత ఎగ్ నుంచి లార్వా బయటకు వచ్చినాక మనం వేరు చేసుకొని, మన చిన్న చిన్న ట్యాంక్స్ ఉంటాయి కదా, చిన్న గూనల్ ట్యాంక్, సెప్టిక్ ట్యాంక్ లాంటివి మన బయట దొరుకుతాయి చిన్న చిన్నవి, అందులో వేసుకొని అట్లీస్ట్ 50 గ్రామ్స్ వచ్చే వరకు మీరు అందులో పెంచుకోండి. ఓకేనా? దాని తర్వాత మీరు మట్ పాండ్స్కి మూవ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? మట్ పాండ్స్కి మూవ్ చేసుకొని మీరు దాని తర్వాత మీరు మళ్ళీ గ్రేడింగ్ ఫర్దర్ గ్రేడింగ్ చేసుకుంటా 100 గ్రామ్స్, 200 గ్రామ్స్, 300 అలా గ్రేడింగ్ చేసుకుంటా నెక్స్ట్ 1 బై 1 వెళ్ళండి ఫ్రెండ్స్. ఒకేసారి చెరువుల్లో అయినా పెద్ద పెద్ద కుంటల్లో అయినా ఒకేసారి 10,000 20,000 పిల్లల్ని వేయకండి. ఓకేనా? దాని తర్వాత అవి మాయమైపోతాయి, మీకు ఎలా మాయమయ్యో కూడా తెలియదు ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు నేను చేసిన ఇన్ఫర్మేషన్ మీరు అందరికీ జాబ్లెస్ పీపుల్కి షేర్ చేస్తారని, పేదవాళ్ళకి షేర్ చేస్తారని, ఓకేనా, సహారం ఎవరికి షేర్ చేస్తారని భావిస్తున్నాను ఫ్రెండ్స్. అలా షేర్ చేస్తేనే మన దేశం ముందుకు వెళ్తుంది ఫ్రెండ్స్. మన దగ్గర ఉన్న నాలెడ్జ్ మన దగ్గరే పెట్టుకుంటే వాళ్ళు ఎవరికి యూజ్ ఉండదు ఫ్రెండ్స్. ధరలు పెరిగిపోతాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా? పెట్రోల్ 100 రూపీస్ అవ్వడానికి కారణం కూడా అదే. ట్యాక్సులు తింటున్నారు, దోచుకుంటున్నారు. ఆ స్టేజ్కి మనం వెళ్ళదు ఫ్రెండ్స్. మనం 300కి నేను అమ్ముతాను, ఫ్రీగా ఫీడ్ నేను చెప్తున్నాను. ఓకేనా? మీరు ప్రొడక్షన్ సీడ్ ప్రొడక్షన్ ఎలా చేసుకోవాలో అది కూడా చెప్తున్నాను. అప్పుడు కూడా మీరు ధరలు పెంచి అమ్మితే మనకి ఆ పెట్రోల్ అమ్మేవాడికి తేడా ఉండదు ఫ్రెండ్స్. 100 రూపీలకి పెట్రోల్ అమ్మేవాడికి మనకి తేడా ఉండదు. ఓకేనా? ఈ పద్ధతిలో మీకు మరల్ కాస్ట్ వచ్చేసి మ్యాక్సిమం 1 రూపాయి కూడా పడదండి. ఓకేనా? సీడ్ మీరు తయారు చేసుకుంటే 1 రూపాయి కూడా పడదు. మీరు మ్యాక్సిమం 1 రూపీకి అమ్మడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అంతకంటే ఎక్కువ అమ్మొద్దు. ఇది ఒక్కటే రిక్వెస్ట్. మీరు 1 రూపీ కంటే ఎక్కువ అమ్మితే మీరెవరో నైన్ ఎవరో ఇక నాకు సంబంధం లేదు ఫ్రెండ్స్. నాతో మీకు అటాచ్మెంట్ తెగిపోయిందని భావిస్తున్నాను. మీరు ఎప్పుడైతే ధరలు పెంచి అమ్ముతారో నాకుతో మీకు సంబంధం ఉండదు అని నేను భావిస్తున్నాను ఫ్రెండ్స్. మీకు కూడా అటాచ్మెంట్ నాతో ఉందంటే మీరు తక్కువలో తక్కువ అమ్మండి సీడ్ని. అందరికి ఉపయోగపడండి, అందరిని తిననివ్వండి, మీరు కూడా తినండి. అయితే మీకు డాక్యుమెంటేషన్ ఉందండి, అది మీకు అర్థమవుతుందంటే చూడండి ఫ్రెండ్స్. ఇంత క్లియర్గా మన తెలంగాణలో, ఆంధ్రాలో, మన ఇండియాలో ఎవరు చెప్పలేడు కొరమేను బ్రీడింగ్ గురించి ఫ్రెండ్స్. ఓకేనా? దానికి బ్రీడింగ్ అయినాక కూడా దానికి మంచి డైట్ ఇవ్వాలి ఫ్రెండ్స్. మన మనుషుల్లో ఎలాగైతే డైట్స్ ఇస్తామో మనము ప్రెగ్నెన్సీ తర్వాత, డెలివరీ అయిన తర్వాత దానికి కూడా డైట్ మంచి డైట్ ఇవ్వాల్సి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? నేను చెప్పేది మొత్తం మీకు అర్థమవుతుందని భావిస్తున్నాను. కామెంట్స్లో క్వశ్చన్స్ ఇప్పుడు తక్కువ ఉన్నాయి కాబట్టి నేను రిప్లై ఇస్తున్నాను ఫ్రెండ్స్. 1000 మెంబర్స్ ఒకేసారి చేస్తే నేను రిప్లై ఇవ్వలేను. నేను మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్స్లో పెట్టండి, నేను మళ్ళీ ఇంకోసారి ఈ వీడియో చేస్తాను ఫ్రెండ్స్. అప్పటి వరకు షేర్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.